విత్ అని ఇచ్చాను 100 ఇచ్చాను అంటే చెప్పంటే ఇంకా బోల్ స్పేస్ ఉంది అక్కడ పక్క మాత్రం రాలేదు. అదే డివ్ ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఫుల్ తీసేసుకుంటది అని ఎస్టిమేట్ లో చెప్పండి. ఇప్పుడు మన డివ్ ఇచ్చినందుకు చివరి వరకు అలా తీసుకుంటా సార్. డివ్ ఇచ్చినందుకు చివరి వరకు అలా తీసుకుంటా. ఇంకెంతే మీరు విడిచినా మొత్తం ఏరియా అంతా కవర్ చేసేసుకుంటుంది. ఓకే దీని ద్వారా ఏం చేయాలి దాకా ముందు ఏం చేద్దాం అంటే వెల్కమ్ బాక్స్ ఉంది కదా, వెల్కమ్ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్ కదా గ్రీన్ రైడింగ్ 5 పిక్సెల్ విత్ 400 పిక్సెల్ జాగ్రత్త చూడండి. నువ్వు చెప్పే కాన్సెప్ట్ మనం ఈ ప్రోడక్ట్ మొత్తం ఉంటుంది ఒక రివ్యూలో చెప్పండి. ఈ రెండు పక్క పక్క రావాలి మనకి కదా, ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ లెఫ్ట్ అంటే ఏమవుతుందంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే వెళ్ళిపోతాయి. చెప్పండి చూడండి మరి ఇది డిస్టర్బ్ అయిపోయింది కదా, ఏం డిస్టర్బ్ అయిపోయింది, వెల్కమ్ బాక్స్ డిస్టర్బ్ అయిపోయింది. ఈ రెండు ఫ్లోట్ లెఫ్ట్ కదా, ఒకవేళ వెల్కమ్ బాక్స్ లేదనుకో వెల్కమ్ బాక్స్ తీసాను తీసాను కదా పక్క పక్కనే వచ్చాయి కానీ తెలియట్లేదు మాకు తప్పు అంతే కదా, వెనకలో తప్పు జరిగింది కానీ తెలియట్లేదు మనకి వెల్కమ్ బాక్స్ పెట్టాం కాబట్టి అది తప్పు అని తెలిసింది. ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది. ఈ రెండింటికి మనం ఫ్లోట్ లెఫ్ట్ రాసాం, నీకు రాసామా ఫ్లోట్ లెఫ్ట్? ఎందుకంటే ఒకదాని పక్కన మనం పెట్టుకుంటే ఎందుకంటే రెండేళ్ళు ఒకటే రెండు కలిపి వేస్తాయి అక్కడ బాక్స్ 1 కి బాక్స్ 2 కి ఫ్లోట్ లెఫ్ట్ రాస్తాం. ఎవరికి అర్థమైందా ఫ్లోట్ రైట్ అన్నావు అనుకో, అటు నుంచి స్టార్ట్ అవుతుంది అటు నుంచి స్టార్ట్ అవుతుంది అటు నుంచి పెట్టుకుంటూ వస్తుంది. సరే ఫ్లోట్ లెఫ్ట్ వాడినా ఫ్లోట్ రైట్ వాడినా ఏం చేయాలంటే మీరు దేనికైతే ఫ్లోట్ లెఫ్ట్ రాశారో దాని తర్వాత దాన్ని క్లియర్ చేసేయాలి. క్లియర్ అంటే ఇక్కడితో ఫ్లోట్ లెఫ్ట్ అన్నీ అయిపోయాయి, ఇక్కడితో ఫ్లోట్ రైట్ అన్నీ అయిపోయాయి. అప్పుడు ఏమవుతుందంటే నాకు కింద ఉన్నది డిస్టర్బ్ అవ్వదు. అది ఎలా చేయాలి అది అవుతుందమ్మా, అంటే మొత్తం 3 బాక్స్లు ఉన్నాయి అందులో 2 ఫ్లోట్ లెఫ్ట్లో ఉన్నాయి, 3 డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ ఒక డ్యూ పెట్టండి మీరు డ్యూ క్లాస్ ఈక్వల్ టు సిఎల్ఎస్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా, సిఎల్ఎస్ పెట్టుకున్నాను అంటే క్లియర్ అని అంటే క్లియర్ అని అర్థం అవుతుంది అంటే లేకపోతే సిఎల్ పెడదామా, సిఎల్ ఏమన్నా క్లాస్ పేరు ఏమైనా అయి ఉండొచ్చు కదా. ఓకే ఏమైనా ఇక్కడ క్లియర్ బాగుంది. ఇప్పుడు ఏమంత చూద్దాం, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఆ 2 ఫ్లోట్లు ఉన్నాయి దాని కింద ఇది ఇది వచ్చింది. ఇవన్నీ ఏమైపోయింది ఫ్లోట్ లెఫ్ట్ వాడినా ఫ్లోట్ రైట్ వాడినా ఖచ్చితంగా క్లియర్ బోత్ వాడాలి, చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఇది. ఎందుకు చెప్పి తెలుసా, ఇక్కడ లోగో పెట్టుకుంటాం, ఇక్కడ మెనూస్ ఉన్నాయి, ఇక్కడ కంటెంట్ ఉంది, మీరు క్లియర్ బోత్ అయిపోతే కంటెంట్ కూడా పైకి వెళ్ళిపోండి వెబ్సైట్లో. ఫేస్బుక్ ఉందా, ఫేస్బుక్ ఇటైప్ అన్నీ మీ యాప్స్ అని కనబడతాయి, మధ్యలో మీ కామెంట్స్ కనబడుతున్నాయి, ఇటే ఫ్రెండ్ లిస్ట్ కనిపిస్తున్నాయి, అంతేనా చాటింగ్ చాటింగ్ విండో. వాడు 3 ఫ్లోట్లు రాశాడు అందుకే పక్క పక్కన పెట్టగలిగాడు. లేదనుకో ఒకదాని కింద ఒకటి వస్తాయి, ఒకదాని కింద ఒకటి వస్తాయి, కింద ఫేస్బుక్కి ఫోటో ఉంటుంది,
బేసిక్ కింద ఫోటో ఉంటుంది ఎవరు డెవలప్ చేసారు ఏమి ఉంటాయి కదా, ఇది క్లియర్గా రాయకపోతే ఫోటో కూడా ఇది బైక్ పక్క వెళ్ళిపోయింది. ఎందుకంటే మీకు ఫోటో కూడా ఏమైంది నా పక్క వెళ్ళిపోయింది అంటే ఈ మూడు బాక్స్ అయిపోయినది కింద ఏం రాస్తాడు క్లియర్ చేయి క్లియర్ బోర్డ్ ఒకసారి అదే మీకు ఇది క్లియర్ బోర్డ్ అండి. క్లియర్ బోర్డ్ అంటే అర్థం లెఫ్ట్ ని క్లియర్ చేయమని రైట్ ని క్లియర్ చేయమని క్లియర్ బోత్ అంటే అర్థం అది బోత్ అంటే రెండే ఉన్నాయి మనకి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఇవి ఏంటంటే నాలుగు పెట్టాను ఇప్పుడు అలాగే ఒకటే క్లియర్ బోత్ ఎవరికి అర్థమైంది మీకు. నెక్స్ట్